వేసుకెళ్ళి రాయాలి, అన్ని లగ్జరీస్ వదిలేసి మెట్రోలో వెళ్ళిపోయి రాసుకొని వచ్చి. సో మా మనస్టాస్ వ్యూయర్స్ కోసం ప్లీజ్ ఆ ఫోర్ లైన్స్. నా స్టోరీ చెప్పలేను, నా బాధకంతు లేదు. ఈ డాడ్లందరూ ఎందుకు ఇట్లా పిక్కు తింటున్నారు? మాట విన్నపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది, నా హేరు. 100 రూపాయలు ఇమ్మంటే మనమేమైనా రిచ్చా అని క్లాసు పీక్కుతుంటే ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకు వచ్చా. అందరింట్లో సేమ్ సీను, ఏమంటావు చిచ్చా? ఓ మై గాడ్ డాడీ, జస్ట్ డోంట్ బీ మై బాడీ. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇదేంటంటే యూత్కి, యంగ్స్టర్స్కి, అందరికీ కనెక్ట్ ఉంది. అరే మా డాడీతో కూడా ఇదే రచ్చ ఉంటుంది కదా, మా డాడీతో కూడా ఇదే ప్రాబ్లం కదా అని చెప్పేసి. అండ్ ఇదే సాంగ్లో లైక్ సాంగ్ రిలీజ్ అయినాక మీకు ఇండస్ట్రీ నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బన్నీ గారు లైక్ అల్లు అర్జున్ గారు ఏమైనా చెప్పారా, ఏమైనా మాట్లాడారా, ఏమైనా తెలిసిందా మీకు? లేదు, బట్ నాకు సాంగ్ వినిపించాక నాకు ఇమ్మీడియట్లీ తమన్ సార్ కాల్ చేశారు. సార్కి, అల్లు అర్జున్ సార్కి సూపర్ నచ్చింది ఈ ర్యాప్ మాత్రము. అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్, ఇది ఫైనల్, వే గోయింగ్ హెడ్, యువర్ ఆన్ అలా వైకుంఠపురం ఆల్బమ్ లిస్ట్ అనేసి అన్నారు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ మూమెంట్. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో అంటే పవన్ సార్కి వాడినాను, చిరంజీవి సార్ వాడినాను. అంటే చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సార్, ఎందుకంటే ఆయన స్టైలిష్ స్టార్ అంటారు కదా, ఆయన స్టైల్ చాలా ఇష్టం. ఆయనకి ఎప్పుడన్నా ఒక ర్యాప్ ఆడమా, ఒక ర్యాప్ ఆడితే ఆయన డ్యాన్స్ వేయడా అన్న ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుండే, ఒక డ్రీమ్. ఐ థింక్ అలా వైకుంఠపురంతో ఈరోజు అది ఫుల్ఫిల్ అయిపోయింది.